సంకల్పం మారుతున్న జీవన శైలిలో సామాన్యుడికి సంకల్పం ఉందా అంటే, ఆచరణలో ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందని చెబుతున్నారు. పక్కవాడు ఏమైపోయినా పట్టించుకుని ఈ యుగంలో సమాజానికి ఏదో చేయాలనే సంకల్పంతో తన పేద విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం పూట విద్యనందించి వారికి అవసరమైన పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు అందిస్తూ అంతేకాకుండా వారికి కావలసిన పోషక విలువలతో కూడిన పండ్లు, గుడ్లు, పాలు, ఆహారాన్ని అందిస్తూ వినోదంలో భాగంగా దూరదర్శిని ద్వారా ప్రతి శనివారం పిల్లలకి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తూ తన వంతు సాయంగా సమాజానికి ఉపయోగపడుతూ నేటి బాలలే రేపటి పౌరులని మరొకసారి చాటుతూ విద్యార్థుల భవిష్యత్తు వారి యొక్క విద్యలో ఉందని తెలుసుకుని వారికి ఎంతో చేయూతనిస్తున్న మన రామరాజు గారు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయుడు. కాలుష్య సమాజంలో కాలుష్యరహిత కూరగాయలు, అమ్మపాలు కూడా కల్తీ అవుతున్న ఈ రోజుల్లో కాలుష్యరహితంగా కూరగాయలు పండిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలను చూసి తను వచ్చిన ఆ రైతు కుటుంబం బీజాలు మర్చిపోకుండా పల్లెను వదిలి పట్టణానికి వచ్చిన తనకున్న అనుభవంతో ఆచరణలో చూపిన అనుభవజ్ఞుడు హైదరాబాద్ కళ్యాణ్ నగర్ ఫేజ్ 1 వాసి, యూసఫ్ గూడ నివాసి రామరాజు. ఆయన తన ఇంటిపై భాగంలో సుమారు 1000 చదరపు అడుగుల పరిణామంలో ఎన్నో రకాల మొక్కలు మరియు పండ్ల మొక్కలు, ఆకుకూరలు పండిస్తూ నేటి జీవన శైలికి ఆదర్శంగా ఉన్నారు. ఇది సామాన్యుడి సంకల్పం. నడుచుకున్నట్టే వర్ష బాగా వచ్చేస్తుంది. రేపు మదుతాం అనుకున్నాను, ఇవాళ అప్పుడే వచ్చేస్తుంది. గ్యాప్కి ఎప్పుడు మరొకసారి ఉందని తగ్గింది. ఇప్పుడే కాస్త ఉంది, చాలా బాగుంటుంది.